జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకసారి రెండు చాలా ఇంట్రెస్టింగ్ బైపోల్స్ కి సంబంధించి కూడా మనం మాట్లాడాలి. అది ఇది ఎక్కువ మంది చర్చించట్లేదు. కేవలం యూపీ గురించి, హిమాచల్ ప్రదేశ్ గురించి, సారీ గుజరాత్ గురించి, హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ యూపీలోని రాంపూర్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినటువంటి బైపోల్ అండ్ బీహార్లోని కుర్హానీలో వచ్చినటువంటి బైపోల్, ఈ రెంటికి సంబంధించి చాలా సిగ్నిఫికెంట్ విజయంగా మనం చూడాలేమో. రాంపూర్లో నాకు తెలిసి మొట్టమొదటిసారా సార్ ఇది నాకు అజామ్ ఖాన్ ఇలాఖాలో బీజేపీ గెలవడం అనేది ఇది చాలా తక్కువ మంది డిస్కస్ చేస్తున్నట్టు అంశంగా కనబడుతుంది. దీనికి 1952 నుంచి ఇప్పటి వరకు ఒక హిందూ క్యాండిడేట్ అక్కడ నుంచి గెలవలేదు. మై గాడ్, 1952 నుంచి. ఓకే, 2002 నుంచి సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ విన్ అవుతున్నారు ముస్లిం క్యాండిడేట్స్ అక్కడ. ఓకే, ఆజమ్ ఖాన్ స్పెషలీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు దాకా 19 సార్లు ముస్లిం క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు అక్కడ నుంచి. ఫస్ట్ టైం ఒక హిందూ క్యాండిడేట్ గెలిచారు, బీజేపీ ఆకాష్ సక్సేనా. ఓకే, అది కూడా ఎస్పీ క్యాండిడేట్ అసీం రాజా, ఆయన అజమ్ ఖాన్ చంచనాయన, ఆయన ఓడించారు. ఇది చిన్న మార్జిన్ కాదు, 34,000 ఓట్లతో ఓడించారు. సో ఆలోచించండి, ఓన్లీ 6 మంత్స్ అగో, 6 నెలల ముందే, 8 మంత్స్ అనుకుంటా, 8 నెలల ముందు సక్సేనాని ఇదే అజమ్ ఖాన్ ఓడిపించాడు 55,000 ఓట్లతో. రివెంజ్ చూడండి అక్కడ. సో బీజేపీ అక్కడ ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అజమ్ ఖాన్కి అపోజిషన్ చాలామంది ఉన్నారు ముస్లింస్లోనే, ఎందుకంటే పక్కా గుండా నెంబర్ 1 అందరికి తెలుసు. ఆయన డిస్క్వాలిఫై చేశారు ఇప్పుడు, ఎలక్షన్ కన్విక్షన్ అయిందని చెప్పేసి. సో ఆ ముస్లిం డామినేటెడ్ ఏరియా, అది 40% ముస్లిం పాపులేషన్ ఉన్న ఒక కాన్స్టిట్యున్సీలో వీరేం చేశారంటే, 40 కూడా కాదు, 60% ముస్లిం, 60% ముస్లిం, 65% అట్లాంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. అది కూడా హిందూ క్యాండిడేట్ గెలిచారు. వీళ్ళు ఏం చేశారంటే, ఆజమ్ ఖాన్ ఆపోజిషన్ ఉన్న ముస్లింస్నే ఫస్ట్ బీజేపీ వాళ్ళ వైపు తెచ్చుకున్నారు వాళ్ళు. అండ్ డెఫినెట్లీ, ఎందుకంటే టర్న్ ఓవర్ కూడా చాలా తక్కువ ఉండే. స్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా ఈసారి అక్కడ ఓటర్ ఐడి కార్డ్ కానివ్వండి, ఫేషియల్ రికగ్నిషన్, ఎందుకంటే వీళ్ళు చాలామంది బుర్కా వేసుకొని వచ్చి ఓటు చేస్తారు మన ఓల్డ్ సిటీలో చేసేటట్ల. అది కాకుండా ఉమెన్ క్యాండిడేట్స్ని, ఉమెన్ పోలీస్ వాళ్ళని పెట్టి చెక్ చేయించారు. మనం చూసిన లాతీ ఛార్జ్ కూడా జరిగింది రిగింగ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు. దాంతో ఏమైందంటే ఓటింగ్ శాతం 31 పడిపోయింది, 31% లేకుండా. అక్కడ ఏమవుతుందంటే, సాయంత్రం 4 కాగానే మన ఓల్డ్ సిటీ లాగానే 4 నుంచి 5, 5.5 దాకా ఆల్మోస్ట్ 15-20% ఓట్లు పడిపోతుండే లాస్ట్ మినిట్లో, టకటకటగానే కొట్టేస్తారు అది. అది కాకుండా అక్కడ ఉన్న స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం సీసీటీవీ పెట్టేసి, పోలీసు వాళ్ళని పెట్టి, ఉమెన్ కానిస్టేబుల్స్ని పెట్టి చెక్ చేయించిన తర్వాత ఈ యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయి 31 వచ్చింది. సో బహుశా అక్కడ ఉన్న 50% ఓటర్స్ బోగస్ ఉండొచ్చు. ఓకే, అదే ఉండొచ్చు, అదే కనిపిస్తుంది అనమాట. అది కాకుండా డెఫినెట్గా మనం చూస్తున్న అజమ్ ఖాన్ పవర్ కూడా స్లోలీ బై స్లోలీ బీజేపీ అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది బీహార్లో కూడా కనిపిస్తుంది. మీరు చెప్పినట్లు బీహార్లో కూడా కుర్హానీ సీటు, ఎందుకంటే నితీష్ కుమారు, ఈయన మన తేజస్వి యాదవ్ ఇద్దరు కలిసి ఒక మహాగఠబంధన్ పెట్టుకుని మేము బీజేపీని ఓడిపి, అక్కడ కాంబినేషన్ ఏమవుతుందంటే, అక్కడ ముస్లిమ్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్టెస్ అండ్ బ్యాక్వర్డ్ కాస్టెస్, అది ఎంబీసీ కాంబినేషన్ అని చెప్తారు వీళ్ళు ఎప్పుడు. సో అక్కడ కూడా ఈ బీజేపీ క్యాండిడేట్ గెలవడం అంటే చాలా చాలా, ఎందుకంటే వీళ్ళిద్దరు మహాగఠబంధన్, బీజేపీ సపరేట్గా పోటీ చేసింది ఈసారి. అండ్ నితీష్ కుమార్కి ఇవాళ పొద్దు నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. తేజస్వి యాదవ్ సపోర్టర్స్ ఏమంటున్నారు, నితీష్ కుమార్ దగ్గర రిజైన్ చేయమంటున్నారు. యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్, మన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, ఆయన బీహార్ నుంచి, ఆయన చెప్పారు ఇది జరగబోతుంది అనేది, దట్ నితీష్ కుమార్ విల్ రిజైన్ యాజ్ బీహార్ చీఫ్ మినిస్టర్ బిఫోర్ 2024 అని జరిగే ఆ ప్రెడిక్షన్ ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్ట్ వస్తుంది అక్కడ. ఓకే, అండ్ డెఫినెట్గా ఈ ఎలక్షన్ బీహార్ చాలా డేంజరస్, ఎందుకంటే నితీష్ కుమార్కి ఒక ఛాలెంజ్ వచ్చింది ఇప్పుడు. ఈ ఇద్దరు కలిస్తే కూడా బీజేపీ గెలవచ్చని చూపించినప్పుడు 2024 ఎలక్షన్స్లో బీజేపీ విల్ గో ఆల్ అవుట్. అండ్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా ఇంకొక 2 ఇయర్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది, దాంతోపాటు 2024 ఎలక్షన్స్ కూడా జరగవచ్చు ఒకటేసారి. ఓకే, డెఫినెట్లీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంటుంది. ఓకే, ఓకే, వండర్ఫుల్. నిజంగానే మీరు అన్నట్టుగా చిన్న చిన్న వార్తలు అసలు ఫోకస్లోకి రావు, కానీ వాటికి ఉండే ప్రాముఖ్యత వేరు. బీహార్ కుర్హానీ కావచ్చు, లేకపోతే రాంపూర్ కావచ్చు. రాంపూర్ అయితే అసలు నిజంగా ఆశ్చర్యం, 65% ముస్లిం జనాభా ఉన్న ప్లేస్లో దట్టు. ఇప్పుడు లైక్ రెండు అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఈవెన్ బీజేపీ అనేది కేవలం మతత్వ పార్టీ, ఇది ముస్లింలకు వ్యతిరేక పార్టీ అని రాంపూర్ ఓటర్లు ఒప్పుకోవట్లేదు అనమాట. అది కరెక్ట్. సో ఇది మతత్వ పార్టీ కాదు, ఇదేం హిందువులకే కాదు, ఇది అందరికీ భారతదేశానికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ పార్టీగానే దాన్ని చూస్తున్నారు అనమాట. ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నారో అదే దానికి పూర్తి విభిన్నంగా కనబడుతుంది. కేరళలో కూడా, నేను కేరళ నుంచి మీకు తెలుసు, కేరళలో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ ముస్లింని కొట్టడానికి వస్తున్నారు, క్రిస్టియన్ కొట్టడానికి వస్తున్నారు అని పుకార్లు ఎత్తారు వెళ్ళప్పుడు. అవును, కానీ అక్కడ ఏం జరగట్లేదు అట్లాంటిది.
అక్కడ కూడా ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు బీజేపీలో, అక్కడ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు చాలా మటుకు బీజేపీలో. కానీ ఇప్పుడు రాంపూర్లో జరిగింది కూడా స్పెషలీ యోగి ఆదిత్యనాథ్ ఒక ఈగో ఇష్యూగా తీసుకున్నారు దీన్ని. నేను చేసి చూపిస్తాను, ఎందుకంటే 1955 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అక్కడ ఏదో జరిగింది ఎలక్షన్, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక హిందూ క్యాండిడేట్ విన్, 19 సార్లు ముస్లిం క్యాండిడేట్స్ విన్నారు అక్కడ నుంచి, 19 టైమ్స్ ఫస్ట్ టైం ఒక హిందూ క్యాండిడేట్ దట్ టు ఎ బీజేపీ క్యాండిడేట్ విన్నింగ్ ఫ్రమ్ దేర్ అనేది పెద్ద పెద్ద న్యూస్. కానీ ఏ న్యూస్ ఛానల్లో నేను చూడలేదండి, ఈవెన్ తెలుగు కానివ్వండి మలయాళం కానివ్వండి ఇంగ్లీష్లో నోబడి కాన్సన్ట్రేటెడ్ ఆన్ దీస్ టూ సీట్స్ స్పెషలీ రాంపూర్. కరెక్ట్, రాంపూర్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ న్యూస్ కావాలని ఆపేది, ఎందుకంటే బీజేపీ కలిసారు కదా ఎందుకు చూపించాలని చెప్పేసి.